ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మొదటి శాసనసభలోనే ఈ రాష్ట్ర విద్యుత్ రంగంలో ఏదో ఘోరాలు జరిగిపోయినాయి. మా తెలుగుదేశం కాలంలో అనేక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేశారు అనేటువంటి గగ్గోలు పెట్టారు. తప్పుడు సమాచారాన్ని అందించినటువంటిది కూడా ఇదే అధికారులు అని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి చేత అర్ధ సత్యాల్ని అసత్యాల్ని పలికించింది కూడా ఇదే అధికార యంత్రాంగం. ఇవాళ మళ్లీ మరొకసారి అర్ధ సత్యాలు అసత్యాలతో కూడినటువంటి ఈ లేఖని ప్రధానమంత్రికి రాయించారు. ఏం రాశారు దాంట్లో? మా దగ్గర బొగ్గు లేదు, ఒకటి రెండు రోజులకు మించి స్టాక్ లేదు అనేటువంటిది లేఖ రాశారు. దాంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కోల్ ఆధారిత విద్యుత్ జనరేటింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో, ఆర్టీపీపీ గానీ విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ గానీ, ఇవన్నీ 50% మేరకు మేము పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేము అనేటువంటి చెప్తున్నారు. దీనికి కారణం ఎవరు? మీరు కాదా? సింగరేణికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఆపి పెట్టి బొగ్గు సరఫరా కావడం లేదు మాకు, ప్రధానమంత్రి గారు కాపాడండి అని అంటే మన చేతగారితనానికి మన అసమర్థతకు మన ముందు చూపు లేకపోవడానికి ప్రధానమంత్రి గారు కాపాడాలా మనల్ని? సర్ప్లస్ లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి దిగజార్చింది మీ ముందు చూపు లేకపోవడం కాదా, మీ నిర్ణయాలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఏం రాస్తున్నారు లేఖలో మీరు? ఈ రాష్ట్రంలో అద్భుతంగా రాయలసీమ పెద్దలు పోరాడి నిర్మించినటువంటి రాయలసీమ పవర్ స్టేషన్ థర్మల్ పవర్ స్టేషన్ ని 50% కెపాసిటీ నడుపుతున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి విటిపిఎస్ ని దాదాపు అదే స్థితికి దిగజారుస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి? వాటిని క్లోజర్ దిశగా తీసుకెళ్లాలి, ప్రైవేట్ రంగం చేత పవర్ కొనాలి అనేటువంటి దిశగా ఇవాళ గొంతు మీదకి వచ్చింది కాబట్టి మాకు బొగ్గు సరఫరా లేదంటున్నారు. బొగ్గు సరఫరా ఎందుకు లేదు? ఇవాటికి ఇవాళ ఏమన్నా థర్మల్ ప్రొడక్షన్ పెరిగిపోయిందా? వర్షాలు గొప్పగా వచ్చేసి ఏమన్నా ప్రొడక్షన్ దేశవ్యాప్తంగా ఆగిపోయిందా? మీరు డబ్బులు ఇవ్వలేదు ముందు చూపు లేకపోవడం మూలన. ఇంకా ఈ రాష్ట్రంలో రెండు మేజర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, కోల్ బేస్డ్. మీరు చెప్పినట్టుగానే కోల్ బేస్డ్ హిందూజాస్ ఉంది, కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఉంది. వాళ్ళు దాదాపు 3-6 నెలలుగా పవర్ ఆపేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. కారణం ఎవరు? మీరు కాదా? ఈ రాష్ట్రంలో పవర్ ప్లాంట్లలో పవర్ కొనకుండా వీళ్ళని షట్ డౌన్ చేయించి ప్రైవేట్ ఎక్స్చేంజ్ లో మీరు పవర్ కొన్నటువంటిది వాస్తవం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్ర అవసరాల కోసం పెట్టినటువంటి విద్యుత్ రంగాన్ని మీరు నిర్లక్ష్యం చేసి బయట ఎక్స్చేంజ్ల్లో పవర్ కొన్నటువంటిది వాస్తవం కదా? వాళ్ళకి ఎప్పుడైతే పవర్ కొనడం మానేశారో వాళ్ళు వాళ్ళ యూనిట్లను షట్ డౌన్ చేసుకున్నారు, విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతిని ఆపేసుకున్నారు. ఇవాళ్ళకి కళ్ళు తెచ్చారు మీరు. కనువిప్పు కలిగింది, పరిస్థితి భయంకరంగా కనిపించేటప్పటికీ బాధ్యతను దులుపుకోవడానికి ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నారా? దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నాను.